యూదా పత్రికలో ఒక వాక్యాన్ని మీరు చూడాలి. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, 4వ వచనం. 4వ వచనంలో ఏముంది? ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, దేవుని కృపను ఏంటది కామాతురతనకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్దించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు పూర్వమందే సూచించబడిన వారు. కొంతమంది భక్తిహీనులు కామాతురతకు, దేవుని కృపను కామ ఆతురతకు దుర్వినియోగపరుస్తున్నారంట. పాపం చేసినా, లౌంగిక సంబంధాలు పెంచుకున్నా, జారత్వం చేసినా, వ్యభిచార కార్యక్రమాలలో పాల్గొంటున్నా, దేవుడు క్షమిస్తాడులే, కృప చూపుతాడులే అని అనుకుంటూ దేవుడు చూపించే కృపను దుర్వినియోగపరుచుకుంటున్నారట. అంటే దేవుడు క్షమిస్తాడనే కారణం చేత బాప్తీసం పొందిన వారు కూడా, పరిశుద్ధాత్మను పొందిన వారు కూడా లోక సంబంధమైన విషయాలలో పాలు పొందుతున్నారు. దేవుడు క్షమిస్తాడు, సహిస్తాడు అని ఆయన ఇస్తున్నటువంటి కృపను దుర్వినియోగపరుస్తున్నారు. కామాతురతకు దుర్వినియోగపరుస్తున్నారు. కామాతురత, ప్రేమించాలని, చూడాలని, కలిసి ఉండాలని, మాట్లాడాలని, సహవాసం చేయాలని ఆతురత కలిగిన వాడే సంసోను. కామాతృత కలిగిన వాడే సలోమోను, కామాతృత కలిగిన వాడే అనేక మందిని ఉంచుకుంటూ వచ్చాడంట. అతని జ్ఞానము చెదిరిపోయింది. వేరే యొక్క స్త్రీలతో సహవాసము చేయటం ద్వారా, అనేక మందితో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా అతని యొక్క భక్తి చెడిపోయింది. అతని మార్గంలో జ్ఞానము చెరిపివేసేటువంటి, రాజులను నశింపచేసేటువంటి ఆ జారత్వంలోనికి అతను వెళ్ళాడు. మొదటి రాజులు 11వ అధ్యాయంలో ఉంటుంది. కామాతురత, ఒక్కసారి పాపము చేసినా కూడా ఆ శాపం సంవత్సరాలు తరబడి వెంటాడుతూ ఉంటుంది. అభిషేకం పొందినవారు, పరిశుద్ధాత్మను పొందినవారు మరి ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు కృపను, ఆ వరాలను, ఆ ఫలాలను వ్యర్థపరుచుకోకుండా ఆతురతగా క్షమిస్తున్నాడని, సహిస్తున్నాడని, ఏం కావట్లేదని మరి ఎక్కువ పాపంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. మొదటి రాజులు 11వ అధ్యాయంలో 1వ వచనం. అమ్మోనీయులు, సిదియోనీయులు, ఇత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదనియు, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చుచున్నాడు. ఎవరితో సహవాసం చేయకూడదు? అమ్మోనీయులతో, ఎదీనీయులతో, సిదీనీయులతో, ఇత్తీయులతో. వీరు బాప్తీసం పొంది ఉండలేదు, లేక వీరు సున్నతి లేదు. వీరిలో ఆజ్ఞల మార్గంలో నడిచేవారు కారు. వీరు స్నేహితులే, ప్రాణ స్నేహితులు ఉండొచ్చు నీకు. మంచి సంబంధాలు, రక్త సంబంధాలు, పిండి తరపునో, మావయ్య తరపునో సంబంధాలు కలిగిన వారు ఉండొచ్చు. వారితో గంటలు గంటలు సహవాసం చేసి వారు మాట్లాడకూడదు అని దేవుడు చెప్పాడు సలోమోను. ఇశ్రాయేలుకి కట్టడది. అయితే సలోమోను వంటి జ్ఞానము కలిగిన వాడు ఎవరున్నారు? సలోమోను జ్ఞానము కలిగిన వాడు కదా. అతని జ్ఞానానికి ముగ్ధురాలైనటువంటి వారు షేబా దేశము నుండి, అంటే దాదాపు 1500 కిలోమీటర్ల నుండి,
అంటే 2 నెలల పాటు ప్రయాణం చేసి, అసలు సొలొమోను యొక్క పరిపాలన జ్ఞానం, ఆ కట్టడాలు, ఆ విధానం, ఆ ఇంటిలో ఉన్నటువంటి పద్ధతులు, ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ పరికరాలు, ఆ వస్తువులు ఏ విధంగా అలంకరించి ఏ విధంగా దాన్ని సెట్ చేశారో అని వివరంగా చూడటానికి ఖ్యాతి దేశాలు దాటి సరిహద్దులు దాటి వెళ్ళింది. సరిహద్దులు దాటి వెళ్ళింది, చుట్టుపక్కల ప్రాంతాల్లోనికి వెళ్ళింది. కాబట్టి చాలామంది తెలుసుకున్నారు, సొలొమోను ఎంత జ్ఞానము కలిగిన వాడు, ఎంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని. రాణి ఈ విషయం తెలిసి 2 నెలలు ప్రయాణం చేసి 1500 మైళ్ళు ప్రయాణం చేసి ఆయన చోటకు వచ్చింది. అంత జ్ఞానము కలిగినటువంటి వాడు, గమనించండి, అతనిలో దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఈ సహవాసం దోషం, సహవాస దోషం మనిషిని ఎట్టి విధంగా నీ నాశనం తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించు. రక్షణ పొందిన నీవు, బాప్తిస్సు పొందిన నీవు, ఎవరితో మాట్లాడుకుంటున్నావు, ఎవరితో ముచ్చటాడుతున్నావు, వీతో సహవాసము. అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెలను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించాడు. పరస్త్రీలను మోహించాడు. తర్వాత కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాడు. అంటే ప్రేమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. శరీరంలో కామాతురత, మోహం, మోహిస్తున్నాడు. రహస్యముకు జరిగే కార్యక్రమాలు పబ్లిక్గా మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాలకి, ఈ సంబంధాలు, అక్ర సంబంధాలు, ఈ మాటలు అందించుకుంటూ, మాటలు కలుపుతూ, మాటలు అందిస్తూ, మరలా ప్రభు బలలో పాల్గొంటున్నటువంటి వారు సహవాసం చేయకూడదు, ఆ సహవాసాన్ని వీడుకోవాలని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధత లేకపోతే అది ఆ దీవించబడే ఆ రొట్టె, ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆ పాత్రలోనిది తాగకూడదు. ఇంతకుముందు మీరు ఎలా అయితే తీసుకున్నారో, ఎలా అయితే చెప్పుకుంటా, సంవత్సరాల నుండి చెప్పుకుంటానే వస్తున్నాం, కానీ ఇది ఆచరణలోకి రావటం లేదు. ఇది చేయాలి, అమలు పరచాలి. ఆలోచించండి ప్రియులారా, కామాతృత కలిగిన వాడై మోహించి అనేక మందిని ఉంచుకొనుచూ వచ్చాడు. అతని జీవితంలో జ్ఞానము నిరర్థకమైపోయింది. దేవుని ఆజ్ఞలను చెరిపి చెరిపివేసేటువంటి ఆ మోహం, ఆ కామాతృత దేవుని ఎడల భయాన్ని, భయభక్తుల్ని అడుగంటిపోయేటట్లుగా చేసింది. అతడు వృద్ధుడైన తరువాత అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా దావీదు హృదయము వలె హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. యథార్థము కాకపోయెను. అతడు తండ్రిలాగా దావీదైన ఎలా యథార్థవంతంగా ఉన్నాడో ఒప్పుకొని పశ్చాత్తాపడినటువంటి వాడు కాడు. ఏం కావట్లేదు కదా, ఏం అవ్వట్లేదు కదా, చూసుకుంటూ, మోహించుకుంటూ, కామాతృత కలిగిస్తూ, సరదాలాడుతూ కూడా దేవునితో సంబంధాలు ఉన్నాయనుకుంటున్నాడు. అతను మనసు తిప్పేయబడింది. విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయాడు, విగ్రహారాధన చేశాడు. ఇది సహవాస దోషం. సంసోను ఉన్నాడు, సంసోను 3 ముగ్గురును స్నేహించాడు. ఆయన మీద అభిషేకం ఉంది, అభిషేకం ఉంది. ఎంత బలవంతుడంటే సొలొమోనుకి జ్ఞానము, సంసోనికి బలము. ఎంత బలవంతుడంటే అతడు పట్టణం యొక్క
ఆ గుమ్మాలు ద్వారబంధాలు దాదాపు 2 కిలోమీటర్ల పైనే దాన్ని పట్టుకుని మోసుకుంటా వచ్చాడు. 300 నక్కల్ని పట్టుకున్నాడు. దవడ ఎముకతో 1000 మందిని అతము చేశాడు. కత్తి కాదు, దవడ ఎముక, దవడ ఎముక పట్టుకొని అతము చేశాడు. ఎంత శక్తి కలిగిన వాడు సంసోన్ అంటే ఎవడురా, బలే బలే వీరుడు. అటువంటి వీరుడు, సూర్యుడు అయినటువంటి వాడు ప్రేమించాడు, మోహించాడు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, అరే సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీ స్త్రీలను వివాహము చేసుకోకూడదు కాబట్టి, అంటే లేదు నేను ఇష్టపడ్డాను కావాలన్నాడు. ఆమె ద్వారా మరొక వ్యక్తి, తర్వాత మరొక వ్యక్తిని, మరొక స్త్రీని, 3 తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆత్మ, దేవుడు నీ మీద పరిశుద్ధాత్మను ఉంచాడు. నీవు పరస్త్రీలతో పరపురుషులతో సహవాసము చేస్తే రెండంతులుగా కోలుకలేని దెబ్బలు తగులుతాయి. దేవుని అభిషేకం ఉన్నప్పుడు నీ పరిశుద్ధత కాపాడుకోవాలి. కామ ఆతురతకు దుర్వినియోగపరిచినటువంటి వారు ఏం చేశారంటే, దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరిచారు. దేవుడు క్షమిస్తున్నాడు కదా అని సంవత్సరాల తరబడి ఆ పాపంలోనే ఉండిపోతున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆదివారం మాత్రమే పరిశుద్ధత. కొంతమంది తెల్ల బట్టలు కూడా వేసుకుని రావట్లేదు. తెల్లని బట్టలు ధరించుకొని బల్ల తీసుకోవాలి, శనివారం రాత్రి పాల్గొనాలి. ఇవన్నీ కట్టడులు మర్చిపోయారు. ఉపవాసం ఉండి తీరాలి మర్చిపోయారు. సోసోగా అలా తీసుకొని వెళ్ళిపోతే నోట్లో నుప్పుతో తల కొరుపుకుంటున్నారు. ఎలా పడితే అలాగా ప్రభు బలలో పాల్గొనకూడదు. నీ ఇంట్లో శాపానికి కారణం అదే, భ్రష్టత్వానికి కారణం అదే, తరచు రోగానికి కారణం అదే. ఆదివారం ప్రార్థనలు మానేసి, ఉపవాస ప్రార్థనలు మానేసి, గురువారం ప్రార్థనలు మానేసి, శనివారం ప్రార్థనలు మానేసి, బస్సులు అందలేదు, ఆటోలు అందలేదని కాదు, అది సమీపముగా దగ్గరగా ఉన్నా కూడా మానేశారంటే అది ఖచ్చితంగా పాపమే, తీసుకోవద్దు, అది శాపంగా మారింది మీకు. ఎప్పుడైతే క్రమంగా వస్తారో, ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటారో, ఎప్పుడైతే పవిత్రత ఉంటారో అప్పుడే తీసుకోండి. అలా తీసుకోకపోతే శాపం వస్తుంది మళ్ళీ. అంత తొందరగా వెంటనే ఈరోజు రేపు ఉపవాసం ఉండి చెప్పండి, వచ్చే ఆదివారం మరలా తీసుకోండి. గుర్తుపెట్టుకోండి ఒకసారి ఎంతమంది భ్రష్టులు అయిపోయారో, ఎంతమంది ప్రార్థన దేవుని లేకుండా దొంగలైపోయారు, వ్యభిచారులైపోయారు. ఒకసారి ఆలోచన చేయండి, చాలామంది దారి తప్పిపోయారు, అప్పులు పాలయ్యారు, తిప్పలు పడుతున్నారు, మోసగాండ్లు అయిపోయారు. వెనకబడిపోతే, తీసుకోకుండా వెళ్ళిపోతే, తీసుకోవాలంటే క్రమశిక్షణ ఉండాలి. సంసోను ఇటువంటి శక్తి కలిగిన వాడు. ఒక నక్కని, కుక్కని, ఒక కోళ్ళని పట్టుకోవడం చేత కాదు, మనకి 300 నక్కల్ని పట్టుకున్నాడు. ఎంత శక్తి! అభిషేకం ఏమైపోయింది? కామాతురత, లవ్ షిప్, లివింగ్ షిప్. ఇది పాపమని అనుకోవటం లేదు, అదే పెద్ద ఇదాన్. కామాతురత, మోహం అనేది చాలా భయంకరమైనటువంటి, నీ అభిషేకాన్ని మింగేస్తుంది, నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ వరాల్ని మింగేస్తుంది. కాబట్టే కడగబడాలి. ఆ పాపం జయించే వరకు అపోస్తల బోధలో ఉండాలి. ఆదివారం ప్రార్థన మానకూడదు, గురువారం ప్రార్థన మానకూడదు, శనివారం మానకూడదు, గ్రూప్ ప్రార్థన మానకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చేయగలిగినప్పుడు మీలో పవరు, పాపాన్ని జయించే శక్తి మీకు వస్తుంది. కడగబడుతున్నప్పుడు పరిపూర్ణత వస్తుంది. సహవాసం చేస్తున్నప్పుడు దేవునితో పరిపూర్ణత వస్తుంది. వాక్యం మిమ్మల్ని సరిచేస్తూ ఉంటుంది. మచ్చ, కలంకము, డాగు లేకుండా, ముడత లేకుండా మిమ్మల్ని సరిచేసేటువంటి వాక్యం. అంటే ఇదంత లోకానుసారమైన మైండ్. తీసుకోవద్దు బల్లారాధన, అంత మారినాకే తీసుకోండి. క్రమశిక్షణ వచ్చినప్పుడే, తెల్లబట్టలు వేసుకున్నప్పుడే తీసుకోండి, దశభాగాలు ఖచ్చితంగా తీసినప్పుడే తీసుకోండి. నష్టమే ఉంది?
తీసుకోకపోతే మళ్ళీ వేరే రూపంలో వస్తుంది. తొందరగా సెట్ అవ్వాలి, తొందరగా సెట్ అయిపోవాలి. కామాతురత కలిగిన వారే. దావీదు చివరిగా మాట, దావీదు ఏం చేశాడంటే, ఈ దుష్కార్యము నువ్వు చేసావు కాబట్టి నీంటి వారే నీకు శత్రువులు అవుతారు. ఈ దుష్కార్యము చేసావు కానీ ఇంటి వారే శత్రువులు అవుతారు. తన కొడుకే తన్ని వేధించడం మొదలుపెట్టాడు, తన కుటుంబంలో కలహాలు. ఈ పాపమును బట్టి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను విమర్శించటానికి హేతు అయ్యావు నువ్వు. బాప్తిసం పొంది రక్షణ పొంది ఇదే పనులరా, అరే ఇతని గొర్రెలు కాపరి ఇతన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడే, ఇట్లాంటి స్థితిలో అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ వచ్చాడే. ఊరియా భార్యని తన భార్యగా చేసుకోవడానికి ఊరియాని చంపించి నాటకం ఆడించి ఇలాగ పనిచేసినప్పుడు తెలియదనుకున్నాడా, తెలిస్తే ఏమైందిలే అనుకున్నాడో, కానీ అన్ని వైరల్ అవుతుంది, దేశమంతటికి తెలిసిపోయింది. 9 నెలల కడుపు, కుమారుడు కూడా పుట్టబోతున్నాడు, అయినా స్పృహ లేదు, తను చేసింది తప్పని పొరపాటని లేదు. దేవుని వాక్యము నాతాను ద్వారా వచ్చి ఓ మాట చెప్పాడు. 100 గొర్రెలు కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఒక్క గొర్రెని చిన్న పిల్లగా బిడ్డగా కూతురుగా చూసుకుంటున్నటువంటి ఒకతను ఉన్నాడు. 100 గొర్రెలు కలిగిన వారి ఇంటి చుట్టాలు వచ్చారు. అప్పుడు తన గొర్రెల్లో ఒకటి తీసి వడ్డించకుండా ఆ ఒకే ఒక గొర్రెగా పెంచుకుంటున్న, అల్లాల ముద్దుగా పెంచుకుంటున్న అతన్ని దొంగిలించి దాన్ని వధించి ఆహారం పెట్టాడు. ఏం చేయాలి ఇతన్ని? రాజు ఉగ్రుడై లేచి అతనికి 4 గుంతులు పరిహారం చెల్లించాల్సి వస్తుంది. 4 గుంతులు పరిహారం, ఏదైనా దశభాగం ఇవ్వకపోతే 4 గుంతులు తిరిగి చెల్లించాలి అని బైబిల్లో ఉంది. ఆ వంతు, ఆ 4 గుంతులు అనేది దాంట్లో ఏదైనా వాడుకుంటే మరలా 4 గుంతులు చెల్లించాలి, అందుకని వాడకూడదు, లేవికాండంలో ఉంటుంది. ఎందుకు ఆ బాధ? అయితే జక్కయ్య అన్నాడు, నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటేది 4 గుంతులు తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. అది ధర్మశాస్త్రం, అది చట్టం, అది 4 గుంతులు ఇస్తేనే పాప పరిహారం అవుతుంది. ప్రార్థన 4 గంటలు చేయవు, సమయం ఇవ్వు, ఏ రకంగా కూడా నీ పాపాన్ని పరిహరించుకునే మార్గాలు నువ్వు ఏర్పాటు చేసుకోవటం లేదు, ఫార్మాలిటీగా వస్తున్నావు పోతున్నావు అంతే. సమయంలో దేవుడి సన్నిధి ఉండటం లేదు, ధనం దేవుడికి ఇవ్వటం లేదు, కొన్ని సభలు సమావేశాలు పెట్టుకోవడానికి, హాస్పిటల్కి డాక్టర్లకి ఆపరేషన్లకి వీటికి మాత్రమే డబ్బు సంపాదిస్తున్నావు. నీ డబ్బులు డాక్టర్ల కోసమే సంపాదించుకుంటున్నావు, అప్పులు కట్టడం మాత్రమే సంపాదించుకుంటున్నావు, దేవుడు పరిచయకు ఉపయోగపడట్లని రూపాయి. ఏ కోణంలో కూడా పాప పరిహారం అవ్వడానికి ప్రయత్నం చేయటంలా. ఈ రొట్టె ఒకటి తీసుకోగానే పవిత్రత వచ్చేస్తుంది అనుకోబాకు, శాపం కూడా వస్తుంది. ఇస్కరతి యూదా ఆ రొట్టె ముట్టగానే సాతాను వాణిలో ప్రవేశించెను, ప్రవేశిస్తుంది. అపవిత్రతగా తీసుకుంటే సాతాను ప్రవేశిస్తుంది. ఏం చేయాలి? 4 గుంతులు చెల్లించాలి. నీ పాపాన్ని పరిహరించాను కానీ నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. నువ్వు చావకుండా నువ్వు బ్రతికేవు, నువ్వు చావకుండా బ్రతికేవు అంతే కానీ సమస్యలు నిన్ను అట్టగే వెంటాడుతూ ఉంటాయి. సరి చేసుకున్నాడు, 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. సలోమోను సంసోను సంగతి పక్కన పెడితే కామాతృత వలన పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. న్యాయంగా చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాను, బెత్సెబాని వివాహం చేసుకున్నాడు, కానీ చేసిన దుష్కారం వేరు. అతను చంపించి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అతను చేశాడని ఆ నేరాన్ని బయట కనపకుండా చెరిపివేయటం, సాక్ష్యాధారాలను చెరిపివేయటానికి ప్రయత్నాలు చేస్తూ రకరకాల ఈ గొల్లి అతని చంపినటువంటి ఇతను బెత్సెబ దగ్గర ఓడిపోయాడు. దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి ఈయన ఒక ఢిల్లీల దగ్గర పడిపోయాడు. జ్ఞానంతో ప్రపంచ ప్రఖ్యాతి గంచిన సలోమను స్త్రీలు ఇతను తిప్పేశారు. ఏది గొప్పది, ఏది బలవంతమైంది, ఏది శక్తివంతమైంది? గొల్లియాతు శక్తివంతమైన వాడా, బెత్సెబ శక్తివంతమైందా?
సంసోను నా బలం గొప్పదా, ఢిల్లీలో గొప్పదా? గమనించండి, కామాతృత వలన దుర్వినియోగపరుచుకుంటూ దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన ప్రణాళికను పోగొట్టుకుంటున్నావు, అద్భుతమైనటువంటి ప్రణాళిక పోగొట్టుకుంటున్నావు. దేవుడు నీ పట్ల ఉన్నటువంటి దేవుడు చిత్తం, ఆల్రెడీ దేవుడు నీకు పేరు పెట్టి పిలిచాడు, దేవుడు నీకు పరిశుద్ధాత్మతో నింపాడు, దేవుడు నీకు ఆత్మవరాలతో నింపాడు, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నిక చేసుకున్నాడు. బాప్తీసు పొందిన నీవు, ఆయన క్రీస్తు నీవి ధరించుకుని ఉన్నావు, నీవు నీతో కూడా ఉన్నాడు, వస్త్రము ధరించుకున్నట్లుగా ఆయన ఉన్నాడు. పాపమునకు దాసులుగా బానిసలుగా ఉండకూడదని, మునుపటి వలె మనం పాపానికి దాసులుగా వెళ్ళకూడదని, గతించిన కాలమే చాలు, గతించిన కాలమే చాలు, సమస్తము కొత్తవాయిన, పాతవి గతించిన, పాత అలవాట్లు పాత పొరపాట్లు ఇక ఉండకూడదు. బాప్తిసు పొందిన తర్వాత, ప్రభు బలలో పాల్గొంటున్న తర్వాత నూతన వ్యక్తి, నూతనమైన మార్గాల్లో నువ్వు నడవాలి. పాతాట్లు అలవాట్లు అలుగుల్లో వేయకూడదు. ఒకవేళ వేసినట్లుగా నీకు అనిపిస్తే ఆపే, ప్రభు బల తీసుకోవటం ఆపే. పరిశుద్ధత వచ్చిన తర్వాతే ప్రభు బలలో పాల్గొను, నష్టమేం లేదు. ఇలా నియమ నిబంధనలు నీ జీవితంలో లేకపోతే అక్రమము చేయువారులారా, నా ఎద్దు నుండి తొలగిపోండి. దెయ్యాలు ఎలగొట్టవచ్చు, ప్రవక్త అయి ఉండొచ్చు, ప్రవచనాలు రావచ్చు, క్రమశిక్షణ క్రమము లేని నీ పేరు జీవగ్రంథములో ఉండవచ్చు. దాన్ని చెడిపివేసి, పాపము చేసేవాడు చెడిపివేస్తాను అన్నాడు దేవుడు. సంఖ్యాకాండ సదాకాలము యూదులకు ఇస్రాయిలీకి రాజుగా ఉండాలనుకున్నాను కానీ నువ్వు ఉండవు అన్నాడు సౌలుతో. దేవుడు చిత్తమే, కానీ నీ చేతులారా నీవే పోగొట్టుకున్నావు, అది నువ్వు చేసుకున్న దాన్ని. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి నీ జీవితంలో ఉన్న బలమంతా ఉపయోగించి నీ శక్తిని కూడగట్టుకొని మోకరించి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండటానికి సమయం అనేది లేదు, అప్పటికప్పుడే నువ్వు నిర్ణయించుకోవచ్చు ఈరోజు తినకుండా. ప్రభు వల్ల తీసుకోవట్లేదు కానీ ప్రార్థన మానేస్తే ఐసీలో ఉన్నా నేను హాస్పిటల్లో అని. అబద్ధాలు, అబద్ధం, 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 నీ జీవితంలో అబద్ధాన్ని చేసు. సత్యమైన ఆయన శరీరాన్ని తీసుకోవద్దు, కడగబడాలి. మనం అందరము అనేక రకాలుగా తప్పిపోతున్నాం, సరి చేసుకోవాలి కదా. శనివారం వచ్చి సరి చేసుకోవాలిగా, అంత బిజీ ఏంటి? తీసుకోవద్దు, దండం పెట్టి చెప్తున్నా, తీసుకోవద్దు. మొదట నిన్నే కోరుకుంటున్నా. కయ్యోను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. మనసు ముఖ్యం, అర్పించే వాటికంటే నీవు ముఖ్యం, నీవు ముఖ్యం, నీ క్రమశిక్షణ ముఖ్యం, నీ భక్తిభావాలు ముఖ్యం, నీ పర్ఫార్మెన్స్ ముఖ్యం, నీ యథార్థత ముఖ్యం. అర్థమైందండి? ప్రభా, మా అపరాధములు క్షమించి, మా పాపములు మన్నించి, కరుణించి ప్రభా, దయచేసి కృప చూపుమాలని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన. ప్రభా, ఈ వర్తమానం ద్వారా కృప కనికరములు క్షేమములు ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు ప్రభా, ఈ కామాతురత కలిగి మోహాలు, ఈ శరీర సంబంధాలు, అక్రమ సంబంధాలు, ఇటువంటి వాటి అన్నిటిలో నుండి దూరంగా ఉండి, జారత్వాన్ని దూరంగా ఉండి, పవిత్ర జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి అంటే కృపను కనికరాన్ని వారికి అనుగ్రహించి, ఈ వాక్యం ద్వారా వారి హృదయాలలో చెరగని ముద్ర, ఒక తీర్మానం, ఒక సమర్పణ కలగచేస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ కింద కనిపించే ఈ నెంబర్లకి ఫోన్ చేయండి, మేము మా సంఘం మీకోసం ప్రార్థన చేస్తాం. ఒకవేళ మరి ఎక్కువ వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ స్టీఫెన్ పాల్ మానికొండ
ఛానల్ను సంప్రదించండి. ఈ వాక్యాలు మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. ఈ సేవకు నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. మాకు అడ్రస్ సియోన్ చర్చ్, ఇందిరా కాలనీ, నున్న సియోన్ ప్రేయర్ టవర్ ఏసీ, మరియు సియోన్ చర్చ్, ఇందిరా కాలనీ, సాయిబాబా టెంపుల్, నున్న. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయించుకోవడానికి రావాలని అనిపిస్తే మీ అడ్రస్ సంప్రదించండి. సేవను బలపరచండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. మా ఫోన్ నెంబర్ 9059313922, మరొక నెంబర్ 9347957884. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు అందరికీ వందనాలు. మా వర్తమానాలు మీకు నచ్చినట్లయితే మాకు తెలియపరచండి. క్రింద కనబడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తాము. దేవుడి దయ వల్ల ప్రేయర్ టవర్ ఒకటి ఉంది, నిత్యము ప్రార్థనలు జరుగుతాయి. మీ ప్రార్థన విన్నపాలని తెలియపరచండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. అందరికీ షేర్ చేయండి. అనేక మందికి వర్తమానాలు తెలియపరచండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక.